కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సోషల్ డిస్టెన్స్ ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. సమీక్ష సమావేశాల్లోనే కాక ప్రెస్ మీట్లలోనూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రభావం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు సోషల్ డిస్టెన్సింగ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడాను ఖచ్చితంగా ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి మాస్క్ ధరించి మాత్రమే బయటికి వస్తున్నారు, మాస్క్ ధరించి మాత్రమే సమావేశాలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ కూడా, అంటే ఏ సమావేశమైనా సరే ఒకళ్ళకి ఒకళ్ళకి దగ్గర లేకుండా ఒక్కొక్కళ్ళ మధ్యలో కూర్చునే దగ్గర కూడాను సమీక్ష సమావేశాల్లో కూర్చునే దగ్గర రెండు రెండు కుర్చీలు పక్కకి జరిపి కూర్చుంటున్నారు. అంటే ఒక కుర్చీ వదిలి రెండు కుర్చీల తర్వాత ఇంకొకళ్ళని కూర్చోబెట్టి అదేవిధంగా సమీక్ష సమావేశాల్లో కూడా కాకుండా చివరికి ప్రెస్ మీట్, ఇప్పుడు మనం ఉన్నది ఒక ప్రెస్ మీట్, ఇది విలేకరుల సమావేశం. ఈ విలేకరుల సమావేశంలో కూడా విలేకరులందరినీ కూడా ఒక కుర్చీ వదిలి ఇంకో కుర్చీ కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశారు. అందుకే ఒక పెద్ద హాల్లో, అంటే భక్త రామదాస్ కళా క్షేత్రం అనే ఒక ఇక్కడ చాలా పెద్ద హాల్ ఇది, ఈ హాల్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మంత్రి అజయ్ కుమార్. ఆయన ఖచ్చితంగా విలేకరులను కూడా ఒక కుర్చీ వదిలి ఇంకో కుర్చీ వదిలి కూర్చోబెట్టమని చెప్తున్నారు. అంటే ఈ చాలా జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకు అధికారులంతా కూడా అక్కడ కూర్చున్నారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద కూర్చున్న అధికారులు కూడా ఒక్క కుర్చీని ఒక కుర్చీ వదిలి వాళ్ళు కూర్చున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా విలేకరులు, విలేకరులంతా కూడా మీరు చూడవచ్చు దాదాపుగా విసిరేసినట్టుగా అక్కడక్కడ విసిరేసినట్టు ఉన్నారు. అందరూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కుర్చీ వదిలి కొంతమందిని అయితే కొన్ని లైన్లు దూరంగా వదిలి వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఈ సోషల్ డిస్టెన్సింగ్ని బాగా పాటిస్తున్నారు. అంటే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినంతవరకు ఇక్కడ కొంత కరోనాకి సంబంధించి ఎక్కువ ఆందోళన ఎక్కువ ఉండడం వల్ల కూడా అయి ఉండవచ్చు. అంటే ఒక కుటుంబానికి చెందినటువంటి ఒక ముగ్గురికి ఉండడం, అదేవిధంగా మొట్టమొదటి కేసు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే వెళ్ళడం, అది తర్వాత నెగిటివ్గా తేలడం కూడా ఒక కారణం కావచ్చు. అంటే ఇతరత్ర అన్ని కారణాల చేత ఈ సోషల్ డిస్టెన్సింగ్ని ఇక్కడ బాగా ఎక్కువగా పాటిస్తున్నారు. అందుకు జిల్లా కలెక్టర్ కరుణన్, అదేవిధంగా సిపి తఫ్సీర్ ఇక్బాల్, మంత్రి అజయ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా దీని మీద బాగా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్, అదేవిధంగా ఈ లాక్డౌన్ బాగా జరిగేటట్టుగా రోడ్ల మీదకి ఎవరు జనం రాకుండా స్పష్టంగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ. కలెక్టర్ కన్నన్ అయితే తానే స్వయంగా కారు నడుపుకుంటూ దాదాపుగా ప్రతి సెంటర్కి వెళ్ళి ఆయన పర్యవేక్షిస్తున్నారు. సిపి తఫ్సీర్ ఇక్బాల్ కూడా అదే పని చేస్తున్నారు. ఆయన ప్రతి చోటకి వెళ్ళి ఆయన పర్యవేక్షణ, పోలీసులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఎలా పనిచేస్తున్నాయి అనేది చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశం నేపథ్యంలో పువ్వాడ అజయ్ కుమార్, అంటే ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ రంగంలో దిగారు. దాదాపు ఖమ్మం పట్టణం వరకే చూసుకుంటే, ఒక పట్టణం వరకే చూసుకుంటే 50 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఈ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ డివిజన్లకు సంబంధించినంత వరకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్ ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా చూస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఆ కార్యక్రమం చేస్తున్నారు. అటు వనమ వెంకటేశ్వరరావు కావచ్చు, ఇటు సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య కావచ్చు, అందరూ కూడా దాదాపుగా ఇటు ఉపేందర్ రెడ్డి కావచ్చు పాలేరులో, అందరూ ఈ కార్యక్రమాన్ని రోడ్ల మీదకి వచ్చి తమ బాధ్యతలో తాము చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది చాలా, అంటే ప్రశంసించదగ్గ, అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా విలేకరుల సమావేశాన్ని కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఒక కుర్చీ వదిలి ఇంకో కుర్చీలో కూర్చోబెట్టడం, దూరం దూరంగా కూర్చోబెట్టడం, పెద్ద హాళ్ళల్లో నిర్వహించడం అనేది ఒక, అంటే కరోనా మీద యుద్ధంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. దాన్ని ఎంత నిజాయితీతో, ఎంత సిన్సియర్గా ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కెమెరామెన్ జగ్గిరేశంతో ప్రసేన్ టీవీ.